మాట్లాడడం. తులసి రెడ్డి గారు చాలా అంశాలు ఉన్నాయి, కొంచెం క్విక్గా తీసుకుంటే అవినాష్ చాలా హఠాత్తుగా ఒక పరిణామం నిన్న నా మీద ఏమి చర్యలు తీసుకోవద్దు అంటూ కోర్టుకు వెళ్ళటం ఊహించలేదు ఎవరు కూడా. బట్ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది, ఆయన అరెస్ట్ అవుతారేమో అనేటువంటి ఒక ఆలోచన, ఒక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఒక రకంగా ఆ భయమే ఆయన్ని కోర్టుకి వెళ్ళేలాగా చేసింది అనుకోవాలా? ఖచ్చితంగా వచ్చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ, ఇక్కడ మనీష్ సిసోడియా విషయంలో కానీ ఇవన్నీ చూసినాక డెఫినెట్గా ఆల్రెడీ ఆయన రెండుసార్లు పిలిచారు, జనవరి 28న మళ్ళీ ఫిబ్రవరి 24న మళ్ళీ మూడోసారి పిలిచారంటే ఈ యొక్క మిగతా ట్రాఫిక్ కార్డ్ చూసినా కానీ మళ్ళీ మూడోసారి పిలిచారంటే డెఫినెట్గా పిలిచినట్టు పిలిచి మళ్ళీ కొన్ని క్వశ్చన్ చేసి అట్లా అరెస్ట్ చేస్తారనే అనుమానంతో భయంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్టుంది. దాంట్లో డెఫినెట్గా వచ్చేసి అది అరెస్ట్ చేస్తారనే అభిప్రాయంతోనే భయంతోనే అనుమానంతోనే ఖచ్చితంగా పోయాడు. దీంట్లో వచ్చేసి ఆయన సరే ఈరోజు ఇంకా హైకోర్టు ఏం చెప్తుంది అనేది ఇట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. బహుశా హైకోర్టు వచ్చేసి సరే ఆయన వేసిన రిట్ పిటిషన్లో ప్రధానమైనది ఏమంటే ముందు విచారణే చేయొద్దు, ఈ పిటిషన్పై విచారణ ముగిసేదాకా తనను సిఆర్పిసి 161 కింద సిబిఐ విచారించకుండా స్టే విధించాలి. కాబట్టి నంబర్ వన్ వచ్చేసి విచారణే చేయకూడదు అనేది ఒకటి. ఒకవేళ చేస్తే ఆడియో వీడియో రికార్డు చేసే ఆదేశాలు ఇవ్వండి. మూడవది తన న్యాయవాది నా న్యాయవాదిని కూడా అనుమతించాలి. ఇది ప్రధానంగా. ఇంకా మిగతా వచ్చేసి కొంత నన్ను అరెస్ట్ చేయకుండా చూడాలి, తర్వాత వివేకాకు కుటుంబ సభ్యుల నుంచే ప్రమాదము, దర్యాప్తు అధికారి తన పట్ల దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు, ఇటువంటి కొన్ని చెప్పడం జరిగింది. ప్రధానంగా విచారణ స్టాప్ చేయమని, లేదా వచ్చేసి విచారణ జరిగినా కానీ తన న్యాయవాదిని అలో చేయమని, తర్వాత ఆడియో వీడియో రికార్డ్ చేయమని, తర్వాత మిగతా విషయాలు వచ్చేసి కొన్ని అడిషనల్గా ఇవ్వడం జరిగింది. బహుశా మరి హైకోర్టు వచ్చేసి విచారణ చేయొద్దని ఎట్లా చెప్పదు, ఎందుకంటే ఇది విచారణ వరకే. తర్వాత మళ్ళీ హైకోర్టులో తర్వాత కోర్టులో వాదోపాదాలు జరుగుతాయి, ఆడ మళ్ళీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ దర్యాప్తే చేయకూడదు అనేది బహుశా కోర్టు వచ్చేసి అంగీకరించకపోవచ్చు, ఏమన్నా మిగతా కొన్ని షరతులు ఏమన్నా అంగీకరించచ్చేమో. కానీ ఎనీహౌ వచ్చేసి అరెస్ట్ చేస్తారని, ఒక టోటల్గా 100% అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన హైకోర్టు రిట్ పిటిషన్ వేసినట్టు కనిపిస్తా ఉంది. ఓకే, తులసి రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు క్లియర్గానే కనపడతా ఉంది కొంత అరెస్టు భయం అనేటువంటి ఒక మాట.